ఎండాకాలం మొదలైంది బయటికి వెళ్లేసరికి భగభగ ఎండలు మండిపోతున్నాయి ఈ వేసవిలో ఇంటి లోపల కూడా ఉండడానికి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది వేసవి తాపాన్ని నివారించేందుకు చాలామంది తమ ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇతర సీజన్లలో కంటే వేసవిలో కొన్ని ఎక్కువ విద్యుత్తు అంతరాయం ఉన్నందున చాలామందికి ఎక్కువ చెమట పట్టడం ఖాయం చెమటలు ఎక్కువగా పడితే శరీరంలో నీటి స్థాయి తగ్గడం మొదలవుతుంది నిర్జలీకరణం వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అలాగే అధిక చెమట చర్మంపై దురద మరియు చికాకు కలిగిస్తుంది మానవ శరీరం దెబ్బ శాతం నీటితో రూపొందించబడింది శరీరానికి తగినంత నీరు లేనప్పుడు శరీరం డీహైడ్రేషన్ స్థితిలో ఉందని అర్థం ఈ సందర్భంలో మీరు దీన్ని భర్తీ చేయడానికి ఎక్కువ నీరు త్రాగాలి ఒక్క నీరు మాత్రమే శరీరంలో హైడ్రేషన్ని పెంచదు ఆద్రికరణను పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు కేవలం నీరు త్రాగడానికి కష్టపడితే పండ్లతో జ్యూస్ చేయడానికి ప్రయత్నించండి పండ్లు కూరగాయలతో జ్యూస్ తయారుచేసి తాగితే శరీరంలో హైడ్రేషన్ విటమిన్లు మినరల్స్ లభించడంతోపాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ జ్యూస్ తయారుచేసి తాగేటప్పుడు అందులో పంచదార వేసి తేనె కలపకూడదు శరీరంలో హైడ్రేషన్ని పెంచే గొప్ప పదార్థం నీరు బయటకు వెళ్లేటప్పుడు ఎంత నీటిని తీసుకెళ్లవచ్చు కాని బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు వీధుల్లో నీరు అమ్మితే మీరు దానిని కొనుగోలు చేసి నిర్భయంగా తాగవచ్చు మంచినీటిలో కల్తీ లేదు మరియు మంచినీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉన్నందున ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది మరియు వేడిని తగ్గిస్తుంది శరీరంలో హైడ్రేషన్ని పెంచే గొప్ప పదార్థం నీరు బయటకు వెళ్లేటప్పుడు ఎంత నీటిని తీసుకెళ్లవచ్చు కాని బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు వీధుల్లో నీరు అమ్మితే మీరు దానిని కొనుగోలు చేసి నిర్భయంగా తాగవచ్చు మంచినీటిలో కల్తీ లేదు మరియు మంచినీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉన్నందున ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది మరియు వేడిని తగ్గిస్తుంది కూరగాయలు మరొక అద్భుతమైన హైడ్రేటింగ్ ఆహారం కాబట్టి దోసకాయ టొమాటో ఆకుకూరలతో సలాడ్ తయారుచేసి దానిమీద కాస్త నిమ్మరసం పోసి వేసవిలో తినండి దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి శరీరం పొడిబారదు వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై అధిక ఒత్తిడి పడుతుంది కాబట్టి వేసవిలో రోజంతా చురుగ్గా ఉండాలనుకుంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోండి ఒకరి శరీరంలో హైడ్రేషన్ పెంచడానికి సహాయపడే ఆహారాలలో సూప్ ఒకటి వేసవిలో కూరగాయలతో చేసిన సూప్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా పొడిగా ఉంచుతుంది మరియు సూప్ కూడా వేసవిలో నోరూరించేది మజ్జిగ చాలా రుచికరమైన మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు కొడుబారకుండా నిరోధించే అద్భుతమైన పానీయం జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని చేయడానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా కూడా పాలవిరుగుడులో పుష్కలంగా ఉంటుంది అంతేకాదు మజ్జిగలో పచ్చిమిర్చి కరివేపాకు కలిపితే మజ్జిగ మరింత రుచికరంగా ఉంటుంది వేసవిలో మీరు కాఫీ మరియు టీ వంటి కెఫిన్ పానీయాలు ఎక్కువగా తాగకూడదు ఎందుకంటే కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది అంతేకాదు రోజూ తగినన్ని నీళ్లు తాగుతూ టీ కాఫీలు ఎక్కువగా తాగితే శరీరం డీహైడ్రేట్ కాకుండా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఈ వేసవిలో కాఫీ టీలకు గుడ్ బై చెప్పండి మీరు మీ ఆహారంలో ఎంత ద్రవాన్ని చేర్చుకున్నా క్రమం తప్పకుండా నీరు త్రాగటం అలవాటు చేసుకోండి ఎందుకంటే వేసవిలో మీ శరీరానికి అవసరమైన వాటిలో ఒకటి నీరు కాబట్టి ఒంటరిగా త్రాగడానికి మిస్ చేయవద్దు